हेलो गाइस, वेलकम बैक टू द चैनल। मेरी वीडियो अच्छे चूसर सब्सक्राइब अच्छे चुस्कोटे, सो मरीत इनफर्मेशन कोसम सब्सक्राइब चुस्को। मेरे इतना सब्सक्राइब चुस्के अंत मोटिवेट मरी वीडियो अलगे मोहन राशनएस प्रिलिम्स एग्जाम में एन क्वेश्चन डिलीट एन मार्क्स ऐडता चाल मंदी क्वेश्चन आड़ जरूर अलगे निना केसीआर गार कटआफ मार्क तग्गर जरिए एससी एसटी वाल की। सो एवर एससी एसटी वाली 35 मार्क्स वस्तना वाले 5 to 8 मार्क्स ऐड अवकाश एसई क्वालिफाई अवच्छ वालू अलगे बीसी वाल की 45 वच्चा उठर कदा वाले 5 मार्क्स ऐडते वाल क्वालिफाई अवकाश अलगे ओसी वाल 55 वाल अवकाश है। सो वालसम इन मार्क्स ऐडते खचित डिटे क्वेश्चन माटडी। सो वारसम यूजेला उ वीडियो, सो वारे वीडियो एंड वरुक चूँगी एवड़ती इन मार्क्स ऐडवाले को। सो फस्ट क्वेश्चन वेसर की చూడొచ్చు, పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపం నడుస్తుంది? సో మనకి కీ పేపర్లో వచ్చేసరికి మల్టీ పార్టీ కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి థర్డ్ ఆప్షన్ చూడొచ్చు, 2+ కాంపిటీషన్. అంటే 2+ అంటే 1 or more అయినా లేకపోతే 2 or more అయినా అది మల్టిపుల్ కిందికి వస్తుంది. సో 3, 4 రెండు కరెక్టే కాబట్టి ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలి, లేకపోతే 3 అన్న 4 అన్న ఆన్సర్ ఏదో ఒకటి పెట్టాలి. अब प्रति एवड़ती 3 or 4 बैठने वाले मार्क्स ऐडी इदी फस्ट क्वेश्चन. सो सेकंड क्वेश्चन वेसर की ढीली मन उड़बड़क ये रोज सतकम चयड़ी. सो आंसर वेसर की मन ओपंद जी 20 February 1956 का सैन मैं एपड़ जो 19 July 1956. सो मन इक प्रश्न एवड़े सतकमें चूँगी. सो सतक आंसर 19 July 1956 का प्रश्न तपी. सो ई क्वेश्चन अच्छा डील जरूरत. सो ई क्वेश्चन चूड़ो, द फर्स्ट पेटेंट वर्ड इश्यूड ऑन ए ह्यूमन जीन sequence is located on which chromosome and what kind of health risk is caused due to its mutation. So according to Q వచ్చేసరికి 1 అని చెప్పడం జరిగింది. సో కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం చెప్పింది అంటే 22 క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా కొంచెం డౌట్ ఉన్నది, ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది కూడా. సో ఇక్కడ చూడొచ్చు ఆడ్ వన్ అవుట్ అని చెప్పడం జరిగింది. సో ఇందులో మీరు చూడొచ్చు షార్ట్ లాంగ్, లైట్ హెవీ, క్రైమ్ బ్లేమ్, పూర్ రిచ్. సో ఇందులో అన్న ఆప్షన్స్ అన్ని మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే తెలుగులో ఆప్షన్స్ లేవు కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు అలాగే తెలుగులో ప్రిపరేషన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది వల్ల. సో ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ అయితే పక్కా డిలీట్ చేయలేదు ఎందుకంటే తెలుగు ఆప్షన్స్ లేవు. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడవచ్చు, దీని కూడా సేమ్ తెలుగు ఆప్షన్స్ అయితే లేవు. స్టాగ్ హింద్, ఇక్కడ రామ్ అంటారో మరి ర్యామ్ అంటారో తెలియదు. సో ఈ హార్ట్, ఎరల్, హైఫర్ ఇవన్నీ గూగుల్ సెర్చ్ చేశాను, ఇవన్నీ నౌన్స్ అండి, దీనికి పక్కా తెలుగు మీనింగ్స్ కూడా ఉంటాయి. సో వీటి కూడా తెలుగు ఆప్షన్స్ లేవు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. నో ఇక్కడ క్వశ్చన్ చూడొచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని అన్నారు. ఇక్కడ ఫిగర్లో చూస్తే మాత్రం అన్నీ ఏమో రెక్టాంగిల్స్ ఉన్నాయి. సో మనం రెక్టాంగిల్స్ కౌంట్ చేసుకుంటే మాత్రం పక్కా 35 వస్తుంది, మనం స్క్వేర్స్ అనుకుంటే మాత్రం 30 బిలోనే వస్తుంది ఆన్సర్. సో ఈ క్వశ్చనే తప్పు ఉండడం వల్ల ఈ క్వశ్చన్ అయితే పక్కా డిలీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి స్థాపకుడు ఎవరు? నిజానికైతే ఏ బుక్లో అయితే హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి అని ఏం లేదు, జస్ట్ హితరక్షణ సమితి అనే ఉంది. సో ఇది కూడా కొన్ని బుక్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి, చూడాలి ఈ క్వశ్చన్ కూడా ఏమవుతుందో. సో ఇది చూడొచ్చు, తెలంగాణ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజు నిర్వహించారు? తెలంగాణ విద్యార్థి గర్జన, తెలంగాణ మహాగర్జన ఈ రెండింటికి చాలా డేట్స్ కూడా సేమ్ ఉన్నాయి, కొన్ని ఈ బుక్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ కూడా డౌటేనండి. సో ఈ క్వశ్చన్ చూడొచ్చు మళ్ళా, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? సో మన అకార్డింగ్ టు బోర్డు వాళ్ళు ఇచ్చిన కీ పేపర్ ప్రకారం ఏ రామదాసు శ్రీ రామదాసు అని చెప్పడం జరిగింది, కానీ నిజంగా వచ్చే ఆన్సర్ వచ్చేసరికి కొలిశెట్టి రామదాసు. సో ఇక్కడ మన కొలిశెట్టి రామదాస్ లేదు కాబట్టి, సో ఇప్పుడు ఎవరైతే 2, 2, 1 పెట్టినో వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ ఏం రావండి, 2 or 4 అన్న పెట్టినా ఈ క్వశ్చన్ డిలీట్ కావడైతే జరుగుతుంది, ఎందుకంటే ఆన్సర్ కొలిశెట్టి రామదాస్ ఆప్షన్లో లేదు కాబట్టి. సో ఇందులో 1, 2, 3, 4 ఏది పెట్టినా పెట్టకపోయినా మాత్రం ప్రతి ఒక్కరికి అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ కింద ఈ క్వశ్చన్ చూడొచ్చు, ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మాగర్. ఇందులో ఓజోన్ అండ్ SO2 అండ్ NO2 అండ్ SO2, ఫార్మాల్డిహైడ్ అండ్ ప్యాన్, ఓజోన్, ఫార్మాల్డిహైడ్ అండ్ ప్యాన్,
కొన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏం జరిగిందంటే ఇందులో ప్రతి ఒక్క ఆన్సర్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. మరి నెక్స్ట్ ఫైనల్కి ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు, కానీ ఒకవేళ వస్తే మాత్రం అక్టోబర్ స్టార్టింగ్ వీక్లోనా లేకపోతే రిజల్ట్ వచ్చే ఒక 10 డేస్ ముందనే ఒక ఫైనల్కి రావచ్చు. సో ఎన్ని మార్క్స్ యాడ్ అయితే చూద్దాం. అందులో నాకు తెలిసి ప్రతి ఒక్క 5 to 8 మార్క్స్ అయితే యాడ్ అవ్వచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హ్యాస్ హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ థయామిన్ అండ్ సీడ్స్. ఈ క్వశ్చన్ 2-3 ఆప్షన్ పెట్టిన వాళ్ళు కరెక్ట్ అండి. ఎవరైతే 1-4 పెట్టిన వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ వస్తాయి. సో నేను చెప్పింది అంటే ఆన్సర్ పెట్టకుండా ఉన్న వాళ్ళకైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. లేకపోతే 2 అన్న 3 అన్న పెట్టిన వాళ్ళకైతే మార్క్స్ యాడ్ అవుతాయి. ఎవరైతే 1-4 పెట్టారో వాళ్ళకి నెగిటివ్ కిందికి వస్తుంది. సో ఇది కూడా అట్లాంటి క్వశ్చన్ అండి. ఇవి చూడండి, ఆన్సర్ 1-4 అయితే నేను 3 పెట్టాను, నాకు నెగిటివ్ మార్క్స్ వస్తాయని, నాకు 1/5 మైనస్ అవుతుంది. సో 1-4 పెట్టిన వాళ్ళకైతేనే మార్క్స్ వస్తాయి, 2-3 పెట్టిన వాళ్ళకి నెగిటివ్ పోతుంది. అసలు ఏం పెట్టకున్న వాళ్ళకైతే, అసలు బబుల్ చేయని వాళ్ళకైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ కూడా అంతేనండి. నేను కూడా తప్పు మళ్ళీ యూరోప్ పెట్టాను. ఇప్పుడు 1-4 పెట్టిన వాళ్ళకి మార్క్స్ వస్తాయండి, 2-3 పెట్టిన వాళ్ళకైతే నెగిటివ్ వస్తుంది. అసలు పెట్టిన వాళ్ళు అయితే మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడవచ్చు, 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 4. 3 పెట్టిన వాళ్ళకి నెగిటివ్, అసలు పెట్టిన వాళ్ళకైతే మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ కూడా అంతేనండి. 3 or 4 సేమ్ ఇలాగ ఇచ్చారు, పెట్టిన వాళ్ళకైతే మార్క్స్ యాడ్ అవుతాయి, అది 1 or 2 పెట్టిన వాళ్ళకి నెగిటివ్ కిందికి వస్తుంది. సో ఇదండి వీడియో. నాకు తెలిసి ఒక మ్యాక్సిమం ఒక 5 to 8 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి, కానీ ఆబ్జెక్షన్లు అందరూ ఒక 15, 12 పెట్టడం జరిగింది. అంత అయితే యాడ్ కావు. కానీ అలాగే ఇక సెట్ బీలో కూడా ఒక క్వశ్చన్ ఫిగర్ కూడా సేమ్ ఉందంట క్వశ్చన్కి, అది వాళ్ళకు కూడా మార్క్స్ యాడ్ అవుతాయండి, ఒక మార్క్ సెట్ బి వాళ్ళకి. అలాగే ఇంకా చెప్పింది అంటే ఒక యాప్టిట్యూడ్, అది ఆర్థమెటిక్లో కూడా ఒక మార్క్ అయితే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో మ్యాక్సిమం ఒక 5 to 8 మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎట్లా చూసినా మాత్రం మనం 5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయండి, 5 కన్నా తక్కువ అయితే కావు. ఎవరైతే 35 SC ST వాళ్ళకి, అలాగే 45 BC BCEWS వాళ్ళకి, అలాగే 55 OC వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళకు ఒక 5 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో వాళ్ళు ఈవెంట్స్ ప్రిపేర్ కావండి, అలాగే మెయిన్స్ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ కావండి. సో ఇదండి వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, అండ్ జై హింద్ అండ్ గుడ్ బై.